హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాక్ట్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. నిన్న రాత్రి దాదాపు 1 గంట ప్రాంతంలో 3 అంతస్తుల భవనం 75% కూలింది. అయితే క్రింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్కు సంబంధించినటువంటి ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుండి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. భారీ మంటల ధాటికి పూర్తిగా కాలి మొత్తం 4 అంతస్తుల భవనం కూడా కూలిపోయింది. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వేటిక హైదరాబాద్లో అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. తిప్పులపూర్లోని జీడిమెట్ల పరిధిలోని ఏదైతే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్సి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ మంటలు అయితే మొదలైనవి. దాదాపు ఏదైతే రాత్రి 1 గంట ప్రాంతంలోని 75% వరకు కూడా ఏదైతే ఈ మంటల తాకిడికి ఆ 4 అంతస్తుల భవనం కూడా కూలిపోయింది. ముఖ్యంగా కింద అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండడంతో కూడా ఇంకా మంటలు కూడా ఇంకా అదుపులోకి అయితే రాలేదు. నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ మంటలు అదుపు చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది కూడా ఎంతో శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. మధ్యాహ్నం వరకు కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా సుమారు 7 ఫైర్ ఇంజన్ల వరకు కూడా ఇందులో ఉపయోగించారు. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఈ మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా భారీ మంటల దాటికి పూర్తిగా తెలితే ఆ బిల్డింగ్ కూడా 4 అంతస్తుల పైగా కూడా కూలిపోయింది. అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా భయాందోళనలు కూడా గురవుతున్నారు. అలాగే మరొక పక్క చూసినట్టయితే ఈ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయ్యే సమయంలోనే ఎలక్ట్రిక్ వైర్స్ విద్యుత్ సంబంధించిన వైర్స్ కూడా విద్యుత్ అధికారులు సరైన సమయంలో స్పందించకుండా వాటిని తీయలేదు కాబట్టి ఇంకా మంటలు ఇంకా ఎగిరిపడుతున్నట్టు కూడా స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న మధ్యాహ్నమే ఈ మంటలు స్టార్ట్ అయినప్పుడే ఈ బిల్డింగ్ కు సంబంధించి పూర్తిగా బేటలు ఇచ్చిన సమయంలో ఫైర్ ఇంజన్లు కొద్దిగా వెనక్కి తగ్గి 1 ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఆ తర్వాత ఏదైతే పూర్తిగా కూలిపోయే స్థితికి రావడంతో కూడా వరుసగా 7 ఫైర్ ఇంజన్లతో కూడా ఈ మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.